सिरिसिल्ला जिल्ला केंद्रंलोनी 8వ వార్డు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పురపాలక సంఘం చైర్మన్ జిన్నం కళా చక్రపాణి ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన పంటకు మంచి ధరతో పాటు తూకంలో మోసాలు లేకుండా ఉండడానికి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు. రైతులు కూడా ధాన్యాన్ని తరలించే సమయంలో తాళ లేకుండా తరలించాలని కోరారు. కేంద్రాల వద్ద రైతుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం, టర్పరిన్ కవర్లు అందుబాటులో ఉంచడమే కాకుండా వరుస పద్ధతిలో టోకెన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం అన్ని రకాల ధాన్యాలకు బోనస్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి, పెద్దూరు సొసైటీ చైర్మన్ జెల్ల కిషన్, కౌన్సిల్ సభ్యులు కీర్తి కమలాకర్ రావు, లింగంపల్లి సత్యనారాయణ రైతులు ఉన్నారు.